జై శ్రీ కృష్ణ. ఈరోజు ఎటువంటి ఎరువులు వేయకుండా బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం ఉన్నటువంటి రకరకాల పండ్ల మొక్కలన్నీ కూడా ఒక్క దగ్గర వేసినటువంటి ఒక తోటలో యోగ సాధనకి అలాగే చక్కటి ఒక అనుభూతి కలిగేటటువంటి విధంగా ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నా. ఇక్కడ ఇప్పుడు ఈ బాదామి చెట్టు కింద నీళ్ళలో ఉన్నా అన్నమాట. సో నాకు ఇప్పుడు ఇది చూడగానే గుర్తొచ్చింది, చిన్నప్పుడు మా నాయనమ్మ గారు ఇలాగా మా ఇంట్లో ఉండేటటువంటి బాదం చెట్టు ఆకులతోటి ఇట్లాగా ఆకుల్ని చొప్ప పుల్లలో ఏ పుల్లలు ఆవిడ యూజ్ చేశారో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడు నేనైతే వేప పుల్లలు ఎండిపోయిన వేప పుల్లలతోటి ఇట్లాగా ఆకు మా చిన్నప్పుడు మా నాయనమ్మ ఎలా కుట్టిందో అని అట్లా తలుచుకుంటూ దాన్ని నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. ఈరోజు మధ్యాహ్నం భోజనం ఇందులోనే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఈ కాలం పిల్లలకి అంతగా తెలుస్తుండకపోవచ్చు, ఏముంది ఒక ప్లేట్ పెట్టేసుకొని తినచ్చు కదా అని సింపుల్గా అనేయచ్చు. సరే దీనిలో ఉండేటటువంటి మెడిసినల్ వాల్యూస్ ఏంటి, వాటి వల్ల ఏ ఆకు వల్ల మోదుగాకు విస్తరాకుతో తింటే ఏం ప్రయోజనం, అరిటాకు విస్తరాకులతో తింటే అన్నం ఏం ప్రయోజనం, అలాగే ఈ బాదామి ఆకులతోటైతే ఎట్లా, మర్రి ఆకులతోటి చేసినటువంటి ఒక విస్తరాకులో తింటే ఎలా, ఇట్లాగా ప్రతిదానికి ఒక్కొక్క భిన్నమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గడమని, రక్తపోటు తగ్గడమని, అలాగే ఏదైనా ఆహారంలో విషం కలిస్తే ఆ విషాన్ని అరటాకు గుంజేసుకుంటుందని, జీర్ణశక్తిని పెంచుతుందని, ఇలా రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఏది తెలిసినా తెలియకపోయినా మనం ఇలాగా ఒక ఆకుని చక్కగా ఇలాగా పుల్లలతోటి శుభ్రంగా ఇలా కుట్టుకొని దీని మీద ఆహార అంటే అన్నం తింటే ఉండే ఆ ఆనందం అసలు చాలా చెప్పలేనంతది. అయితే ఇంకొకటి అండి, చిన్నప్పుడు నేను ఇంకొకటి కూడా ఫేస్ చేశాను, ఇలా నాకు ఒకసారి కోపం కూడా వచ్చింది, ఈ తినేటప్పుడు ఈ పుల్ల ఊడిపోయి నోట్లోకి వెళ్ళిపోయింది, ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే పుల్ల వచ్చేసింది కదా అని చెప్పేసి ఈ ఆకుల విస్తరాకుని విసుక్కోవటం కాదు, పుల్లలు ఊడకుండా బుద్ధిగా శ్రద్ధగా గౌరవంగా తినడం నేర్చుకోవాలి. ఎట్లా పడితే అట్లా తినడం కాదు, తినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తినాలి అనే విషయం కూడా అర్థమవుతుంది మనకి. అంటే ఇలా ప్రతి దానిలో కూడా ఒక సైంటిఫిక్ రీజన్, ఒక హెల్త్ రీజన్, ఈ పని చేయడంలో ఒక ఆనందం, దాన్ని అనుభవించడంలో ఒక తృప్తి, ఇవేవైతే ఉన్నాయో మన సనాతన ధర్మంలో మనకి ఒక మంచి స్ట్రెస్లెస్ లైఫ్ని అలాగే ఆరోగ్యకరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని మనకి నేర్పించాయి అని అనిపిస్తుంది. అలాగే ఇంకా ఇక్కడ చాలా టేకు చెట్లు, అలాగే మామిడి చెట్లు, ఇంకా ఇప్పటిదాకా అన్ని సీతాఫలాలన్నీ కూడా ఏవేవైతే ఉడతలు తిన్నాయో వాటిని వదిలేసి మిగిలినంతా కూడా చక్కగా ఈ సీతాఫలాలు ఎటువంటి ఎరువులు వేయకుండా చేసినటువంటిది అన్నమాట. అంజూరాలు, అలాగే జాంపళ్ళు, సో ఇలాంటి వీటన్నింటినీ కూడా ఇక్కడ సేకరించి వచ్చానమాట. అలాగే ఇంకా ఆషాఢ మాసం కాబట్టి మంచిగా గోరింటాకు పెట్టుకోవాలని గోరింటాకు, సపోటా, గన్నేరు, కొబ్బరి, జామ, ఈ అన్ని చెట్లతోటి ఉన్నటువంటి ఈ తోటలో ఈరోజు సేద తీరుతూ ఇక్కడ భోజనానికి కూర్చుంటూ మా నాయనమ్మ గారు చేసినటువంటి ఈ విస్తరాకును ఒకసారి ట్రై చేసా, చాలా ఆనందంగా అనిపించింది. సో ఐ వాంట్ టు షేర్ విత్ యూ, ఎంజాయ్ విత్ ద నేచర్. జై శ్రీకృష్ణ.